విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు గత 500 రోజులుగా చేస్తున్న ఆందోళనకు మద్దతుగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నేడు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఏఐటీసీ, ఐఎఫ్టియు, సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పోలారి మాట్లాడుతూ, నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలు అమలు చేయకుండా గతంలో పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని ప్రయత్నించడం దుర్మార్గమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 100,000 మందికి ఉపాధి కల్పిస్తోందని, అలాంటి స్టీల్ ప్లాంట్ను పోస్కో లాంటి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలనుకోవడం దారుణమని అన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ, 32 మంది ఆంధ్రుల ఆత్మ బలిదానంతో సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే అధికారం నరేంద్ర మోదీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి యు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి, పోస్టల్, టెలికాం, బ్యాంకింగ్, రైల్వే, బొగ్గు గనులు, విద్యుత్ వంటి సంస్థలన్నింటినీ ప్రైవేటీకరించడం దుర్మార్గమని అన్నారు. అదే కోవలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మాలని చూడటం రాష్ట్రానికి తీరని అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమానికి సిఐటియు నాయకులు సిహెచ్ సుందరయ్య, బి సోమయ్య, పి భారతి, ఎస్ శ్యామలారాణి, కె విజయలక్ష్మి, వి సాయిబాబు, బి జగన్నాథరావు, పి ఆదిశేషు, బ్రహ్మం, గోపి, ఏఐటీసీ నాయకులు పి కన్నబాబు, అప్పలరాజు, నాగేశ్వరరావు, భాస్కర్, పి పెంటయ్య, త్రిమూర్తి, ప్రభాకర్, ఐఎఫ్టియు నాయకులు యు వెంకటేశ్వరరావు, బద్దా వెంకట్రావు, కాకర్ల అప్పారావు, ఎం రాము, వై శ్రీనివాసరావు, జి రాంబాబు, వీరినాయుడు, రమణ, విజయ్, ఎం శ్రీను తదితరులు నాయకత్వం వహించారు. ప్రదర్శకులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని, మోడీ షా విధానాలు నశించాలని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతామని పెద్ద ఎత్తున నినదించారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు మద్దతుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ఇప్పటికే 3 సార్లు బంద్లు నిర్వహించారు. అయినప్పటికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా ఏమైనా సరే ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి ప్రకటన చేసింది. ఇది అన్యాయం, దుర్మార్గం. 32 మంది ఆంధ్రుల ప్రాణ త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి నరేంద్ర మోడీకి ఎవడిచ్చాడు అధికారం అని చెప్పి కార్మిక సంఘాలకి మేము అడుగుతా ఉన్నాం. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని, ప్రజల ఆస్తిని మొత్తం కార్పొరేట్లకి ధారాదత్తం చేయాలని చెప్పి దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చూస్తే కార్మిక సంఘాలు, ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పి సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పేసి విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ ఆధ్వర్యంలో గత 500 రోజులుగా విశాఖ నగరంలో ఆందోళన చేస్తున్నారు. దాని మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఇప్పటికే అనేక ఆందోళనలు చేపడం జరిగింది. నిశ్చిగ్గుగా 300,000 విలువ చేసే స్టీల్ ప్లాంట్ని 20,000 కోట్లకి పోస్కో కంపెనీకి అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది సరైన విధానం కాదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అతిపెద్ద పరిశ్రమ ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగాన్ని కొనసాగించడానికి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రం హెచ్చరిక చేస్తున్నాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమానికి 500 రోజులు నిండిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. చివరికి విశాఖ ఉక్కుని ప్రజల త్యాగాల ద్వారా సాధించుకున్నటువంటి, ఆత్మ బలిదాల ద్వారా సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కును కూడా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్లకు అప్పచెప్పడానికి వ్యతిరేకిస్తూ తీవ్ర ఆందోళన జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ఆ ప్రభుత్వాలు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నారు, తప్పితే దీనికి వ్యతిరేకంగా నోరు విప్పట్లేదు. ఆయన వైఖరిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం.